బెజవాడలో అమానుష ఘటన వెలుగులోకొచ్చింది. నాలుగేళ్ల కూతుర్ని కేబుల్ వైర్తో ఉరివేసి చంపింది ఓ కసాయి తల్లి. ఆ తర్వాత ఆమె కూడా పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనంతటికీ కారణం దెయ్యమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో చిత్రమైన కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడలోని ఎనికేపాడులో ఈ దారుణం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన అరుణ్ కుమార్ కు రాణితో పెళ్లైంది. వారికి నాలుగేళ్ల పాపుంది. భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, భార్య హౌస్ వైఫ్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్న కాపురంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. గత 10 రోజులుగా రాణి ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో గాలి సోకింది అంటూ సిటీలోని ఓ దర్గాకు తీసుకెళ్లి తాయెత్తులు కట్టించారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా సదరు బాబా కుటుంబ సభ్యులను మరింత భయపెట్టాడు. గాలి బాగా సోకిందని ఏ ఆసుపత్రికి వెళ్లినా తగ్గదంటూ ఊదరుకుట్టాడు. ఇక అంతే, అప్పట్నుంచి మరింత విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది రాణి. ఆసుపత్రికి వెళ్దామన్నా రాలేదని, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అదే ధ్యాసలో ఉండేదని అంటున్నాడు భర్త అరుణ్. ఎప్పట్లానే భర్త ఆఫీస్కు వెళ్లగానే టీవీ కేబుల్ వైర్తో కూతుర్ని ఉరివేసి చంపింది. అనంతరం పీక కోసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. అయితే ఇదంతా దెయ్యం వల్లే జరిగిందంటున్నారు కుటుంబ సభ్యులు. భర్త అరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.